Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile. ఇంకొకళ్ళు ఒకళ్ళిద్దరు కిడ్నీ డాక్టర్లు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కిడ్నీ డాక్టర్, పచ్చి అబద్ధాలు చెప్పడంలో నిష్ణాత. నేను చెప్పక తప్పకలేదు, ఎందుకంటే ప్రజల మేలు కోసం నేను కొంచెం చెప్పాలి. ఎవరైనా సరే నా సబ్జెక్ట్ లో తప్పుంటే మీకు ఛానల్ ఉన్నాయి, ఛానల్ రండి మాట్లాడదాం, ఓపెన్ డిస్కషన్ రెడీ. నా పైన డాక్టర్ తో వస్తే విధానం గురించి మాట్లాడండి, అంతేగాని ఇల్లునార దగ్గర చాటను కూర్చుని కిడ్నీలు పోతాయి కిడ్నీలు పోతాయని పేడకలేపేస్తాడు ఆయన. ఆ మనిషి నేను ఇక్కడ నుంచి చూపిస్తా, మీ సూర్యాపేట దగ్గర నుంచి చూపిస్తా. 15 లక్షలు 10 లక్షలు వసూలు చేసి 10 ఏళ్ళు గ్యారంటీ పొందుతారు మీ దగ్గర కిడ్నీలు మారిస్తే. అప్పులు పొలాలు ఇళ్ళు అమ్ముకుని పెట్టితే 6 నెలల్లో చచ్చిపోయిన పేషెంట్ అనేక మంది ఉన్నారు. ఆ మనిషి బాధ్యత వహించరు, ఆ కుటుంబం ఆత్మ చేసుకున్న పరిస్థితి తీసుకెళ్ళిన ఆయన పచ్చి అబద్ధాలు కూర్చుని పేడకల్లా చదువుతుంటే ఇవన్నీ ప్రజలంతా తెలియకలేదు కాదు. ఈ ప్రాబ్లంలో నేను చెప్తున్నా, ఎవరైనా కిడ్నీలు పోతాయి నేను చెప్పిన విధానం అంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటారని నేను చెప్తున్నా. అలాంటి ఎవరు మాట్లాడితే మీరు ముందు దమ్ముంటే చర్చకి రా, కిడ్నీ ఏమన్నా తెలుసుకో, కిడ్నీకి స్పెల్లింగ్ తెలుసుకుని మాట్లాడు అని మీరు గట్టిగా చెప్పండి. ఈ విధానంలో కిడ్నీల గురించి వచ్చినట్టు నేను చెప్తున్నా, ఈ విధానంలో కిడ్నీలు 100 రెట్లు బలపడతాయి. గవర్నమెంట్ దగ్గర వాళ్ళ కిడ్నీ మార్చడానికి గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకోవాలండి, ఎందుకంటే కిడ్నీ పోయిన వాళ్ళకి బంధువుల నుంచే ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ అప్రూవల్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళు ఎవరైతే కిడ్నీల గురించి మాట్లాడే వాళ్ళు, మీ దగ్గర లిస్ట్ ఉంది 2 రాష్ట్రాల్లో తీయండి, దమ్ముంటే కిడ్నీలు పోయిన లిస్ట్ తీయండి. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కిడ్నీలు పోయిన ప్రతి ఒక్కళ్ళు డయాబెటిక్ తో 10 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ మందులు వాడిన వాళ్ళు, బీపీతో 10 ఏళ్ళ నుంచి మందులు వాడేవాళ్ళు, మీ రెండింటి కారణంగానే కిడ్నీలు పోతున్నాయి. అంతే, ఎప్పుడైతే ఈ విధానంలో డయాబెటిక్ బీపీ పోయిందో, ఎప్పుడైతే ఆ మందులు పోయాయో కిడ్నీలు అద్భుతంగా బలపడతాయి. కిడ్నీలు మార్చే ప్రసక్తి లేదు ఇంకో సంవత్సరంలో గుర్తుపెట్టుకుని 2 రాష్ట్రాల్లో సమస్య లేదు. అలా జరుగుతుంటే మీకు రెఫరెన్స్ కావాలంటే 2017 అక్టోబర్ 9వ తారీఖు ఈనాడు పేపర్లో అక్టోబర్ 2017 ఈనాడులో మెయిన్ హెడ్డింగ్ ఒకటేశారు, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కిడ్నీ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నాయి, విపరీతంగా కిడ్నీలు పోతున్నాయి. కారణాలు రాసుకొచ్చారు, ప్రతి ఇంటికి కిడ్నీ బాధితులు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ తయారు చేశారు, మీరంతా పేషెంట్లుగా తయారు చేశారు, పోటానికి రిజల్ట్స్ ఇచ్చారండి. కిడ్నీ పోటానికి ముఖ్య కారణం డయాబెటిక్ బీపీ ఉంటే ఉన్న వాళ్ళకి 100కి 60 మంది కిడ్నీ పోతుంది, కిడ్నీ పోయినాడు. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణం 60% అది, మిగిలిన 20% అది వాడటానికి వాడే మందులు, వాటికి వాడే మందుల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్. ఇది కాకుండా కొన్ని స్టాటిన్ లాంటి డ్రగ్స్ వాడతారు, కొలెస్ట్రాల్ పేరు చెప్పి అదొక పచ్చి మోసం. ఆ వాటికి వాడితే ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వేస్తారు. పెయిన్ కిల్లర్ లాంటి మందులు కిడ్నీల మీద డైరెక్ట్ ప్రభావం చూపిస్తాయి, నీళ్లు తాగినాళ్ళు, ఇలా ఇతరత్ర ఇన్ని కారణాలు ఉంటే వీళ్ళు ఈ విధానంలో కిడ్నీ పోతుందని చెప్పడం ఎంత పచ్చి అబద్ధం మీరు అర్థం చేసుకోండి. పచ్చి అబద్ధం, 100 రెట్లు బలపడుతుంది ఈ విధానం ప్రజల్లోకి వస్తే. కిడ్నీ మాత్రమే ప్రసక్తే లేదు, అలా నేను చెప్తున్నా, గుండె జబ్బులు ఇవాళ హార్ట్ ఫెయిల్యూర్స్ రావడానికి కారణాలు ప్రధాన కారణం మూడండి, 1 బీపీ హైపర్ టెన్షన్, 2 ఊబకాయం, 3 డయాబెటిక్. ఈ 3 ఎప్పుడైతే దూరం అవుతాయో సమాజం నుంచి, ఈ 3 ఎప్పుడైతే దూరం అవుతాయో మళ్ళా గుండె జబ్బు ప్రాబ్లం అనే మనిషి కూడా వినిపించదు. గుర్తుపెట్టుకోండి, మనం ఒకప్పుడు సమాజంలోకి వెళ్తాం, ఏ జబ్బులు లేని సమాజానికి వెళ్తాం, మొత్తం చేసే పవర్ ఒక్కదానికి ఉంది, ప్రకృతి. మన ప్రకృతి నుంచి దూరంగా జరిపేశారు, బలవంతాన్ని జరిపేశారు, బెదిరించి బలవంతాన్ని పోతామని బెదిరించి మన జరిపారు. మళ్ళా నేనేం చేయట్లేదు, సింపుల్ గా తల్లి లాంటి ప్రకృతి దగ్గర తీసుకొస్తున్నా, దిక్కుమాలని కెమికల్ ఆయిల్ బదులు ప్రకృతి ఇచ్చిన మన కళ్ళ దగ్గర తీసిన గానం నుంచి తీసిన ఆయిల్ వాడండి, రీఫైండ్ మానేసి చక్కగా ఒక నేను ఒక ప్రోగ్రామ్ చెప్తాను, ఆ ప్రోగ్రామ్ తో అనేక జబ్బులు పోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు కనిపించట్టు అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ స్టేజ్ మన శరీరం అనుకోండి, ఈ స్టేజ్ మన శరీరం, దీంట్లో నుంచి దీని కింద ఒక విషవృక్షం ఉంది, దీని కింద ఒక విషవృక్షం ఉంది, ఆ విషవృక్షానికి సుమారు ఒక 60 కొమ్మలు ఉన్నాయి. ఆ 60 కొమ్మల్లో ముందు ఒక కొమ్మ బయటకు వచ్చింది, అక్కడి నుంచి కొమ్మ పొడుచుకొచ్చింది బయటికి,
ఆ గ్రౌండ్ నుంచి కిందేమో మనకు తెలియదు, ఒక కొమ్మ దాని పేరు షుగర్, ఇటు నుంచి కసాపాగి 2వ సంవత్సరం ఇంకో కొమ్మ వచ్చింది దాని పేరు బీపీ, ఇటు నుంచి ఇంకోటి వచ్చింది అది పీసీఓడి, ఇంకోటి వచ్చింది మనకి ఆ మన వెరికోస్ వెయిన్స్, ఇట్లా స్పా ఆర్థరైటిస్, రకరకాల ప్రాబ్లమ్స్ కొమ్మకొక్క కొమ్మ వస్తాయండి. మనం చేస్తున్న తప్పు ఏంటంటే, ఇన్నాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు భూతపరి ఏంటంటే, ఆ కొమ్మని కొమ్మకి చెట్టు అని పేరు పెట్టి దానికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాం. కింద చెట్టుకు నీళ్లు ఎరువులు వేసుకుంటూ వచ్చాం, కింద మొక్కకు నీళ్లు ఎరువులు పెడతా, మీరు ఆ కొమ్మను కట్ చేస్తే ఏమవుతుందని చెప్పండి, మరింత ఎప్పుగా పెరుగుతుంది. డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, వీటన్నిటికి కావాలి కొలెస్ట్రాల్, వీటన్నిటికి మనకి జీవితకాలం మందులు వాడుతున్నారంటే కారణం ఏంటంటే, ఇవేవి రోగాలు కాదు, గుర్తుపెట్టుకోండి, రోగ లక్షణాలు కాబట్టి అవి తగ్గట్లేదు. మన సమస్య సాల్వ్ కావాలంటే రోగాన్ని కొట్టాలి, మూలాన్ని కొట్టాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఉన్నాం, అక్కడి నుంచి రాళ్ళు పడుతున్నాయి, అక్కడి నుంచి బయట నుంచి ఎవడో మన ఇంటి మీద రాళ్ళు వేస్తున్నాడు, మీరు రాయిని కాచుకుంటే సరిపోతుందా? ఈ రాళ్ళ ప్రవాహం ఆగాలంటే రాళ్ళు ఎప్పుడు సురుతున్నాడు ఆయన నాలుగు దిగితే ఆరు కాళ్ళు చేతి దించేస్తే రాళ్ళు కొట్ట ఆగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని రాళ్ళకి డాలడ్డం పెట్టే, కరడ్డం పెట్టే, చాటడ్డం పెట్టే అంటే కుదురుతుందా? ఎన్నాళ్ళు పెడతారు మీరు చెప్పండి? రాళ్ళు వేసేవాడు అంత చూడండి, మీరు రాళ్ళు పడవు మీ మీద. అలానే మీకు అందరికీ అర్థమయ్యేట్టు చెప్తాను, ఒక యాక్సిడెంట్లో కాలు విరిగింది, ముక్కలైతే నొప్పి వస్తుంది, నొప్పి మరి నొప్పే భరించలేదు, కాలు ఎరగటం మనకు తెలియదు, నొప్పి వచ్చింది కాబట్టి దాన్ని భరం అనుకుంటాం. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, అసలు రోగం కాలు విరగటం, దాని లక్షణం నొప్పి, ఇది విరగబట్టే అది వచ్చింది. మీరు లక్షణాన్ని చూసి నొప్పి ఉన్న కదా నాకు పెయిన్ కిల్లర్ చేస్తారు, పెయిన్ కిల్లర్ చేస్తే ఏమవుతుంది, నొప్పి తగ్గుతుంది, సమస్య తీరిపోయినట్టండి. ఒకరోజు నొప్పి తగ్గితే సమస్య తీరిపోయినట్టేనా? ఆ పెయిన్ కిల్లర్ ప్రభావం దిగిన తర్వాత మళ్ళా ఈ నొప్పి జబ్బాలనే ఉంది కాబట్టి మళ్ళా వస్తుంది, ఇంకోటి చేస్తారు, అలా ఒక నెల చేసుకెళ్తారు, నొప్పి వచ్చినప్పుడు ఇంజక్షన్, ఏమవుతుందంటే లక్షణాలు చేసుకెళ్తారు. నెల తర్వాత ఆ పెయిన్ కిల్లర్కి మీ నొప్పిని పోగొట్టే శక్తి తగ్గిపోయి రెండు చేస్తే కానీ కంట్రోల్, కానీ స్టేజ్కి మీరు తగ్గసారిపోతారు. ఆ తర్వాత ఇంకో నెల చేసినాక మూడు అంతే. షుగరు, బీపీ, థైరాయిడ్ రోజు రోజుకి మీకు పెంచుకుంటే డోసు వెళ్తున్నారంటే, ఒక్క మెట్ఫామ్ తప్పినాడు, ఒక్క మెట్ఫామ్తో ఆగుతున్నారా? ఒక ట్యాబ్లెట్తో, రెండు ట్యాబ్లెట్లు, మూడు ట్యాబ్లెట్లు, నాలుగు ఇన్సులిన్, ఇంకా ఎక్కువ ఇన్సులిన్, చివరికి కన్ను పోవటం, కాలు పోవటం, లేకపోతే కిడ్నీలు పోవటం. ఎంత ధైర్యమైన పరిస్థితి అంటే, ఎంత దుర్మార్గంగా చేస్తారంటే, మీకు ఇంకా సమాజంలో మీరు చూసి ఉండరు ఎక్కువ మందిని, నేను చూశాను కాబట్టి చెప్తున్నా, కాలు తీసేయి అంటున్నారు అంతే. 10 ఏళ్ళ మందులు వాడినాడు, 40 ఏళ్ళు, కాలు తీసేయి అంటున్నారు. ఇక్కడ తీస్తున్నారు, మన నూజివీళ్ళు ఒక అతను వచ్చాడు, వేళ్ళు ఇక్కడ దాకా నరికేశారు షుగర్ అని, 42 ఏళ్ళు 43 ఏళ్ళు ఉంటే అతను పని చేసుకుంటాడు, వేళ్ళు తీసేశారు, కాలు ఇక్కడ నుంచి ఇక్కడ కోసేశారు నిలువున, అది చీమ్ పట్టింది, 6 నెలలైనా తగ్గట్లా, 3.5 లక్షలు ఖర్చు అయింది, పేదాడు, ఇల్లు వాకలని మరి ఏం చేస్తారు? ఇంట్లో యజమానికి కాలు వాసిపోయి సెప్టిక్ అయితే, షుగర్ మనం తగ్గకపోతే లక్షలు ఖర్చు పెట్టి ఏం చేస్తారు? ఖర్చు పెట్టినాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది తగ్గదు, ఇక్కడ తీయాలన్నారు. ఇక్కడ తీయటం అంటే ఊరినే అవదండి, దీనికి మన లక్షలు అవుతాయి, ఇంకో కొంప అమ్మాలి, ఎక్కడున్న ఇల్లు, ఇది తీయటం అంటే ఊరిని నరకటం కాదు, దీని డబ్బులు అవుతాయి. కాలు మీద పుండే తీయకపోతే ఇక్కడ దాకా నరికి నాకు అకౌంట్ తగ్గుతుందండి, చెప్పండి చెప్పండి. 40 ఏళ్ళకి అతని జీవితం ఏమవ్వాలి? అతనికి ఆత్మహత్య చేసుకుందాం అన్నాడు. మన నందిగామ మీటింగ్ జరుగుతుందంటే ఎవరో చెప్తే వచ్చాడు, 22 రోజుల్లో నడవటం మొదలుపెట్టాడు పుండుమాడు, 22 రోజుల్లో వీడియో చూడండి, 22 రోజులు ఛాలెంజ్, ఎవరొస్తారో నేను 100 మందిని చూపిస్తా. వైద్యం శాస్త్రానికి పిచ్చి వాడు అవుతా, దీనికి కదా సైడ్ ఎఫెక్ట్ వస్తాయన్నారు. కాలు తీసేయాలని లెటర్ ఉంది, 100 మంది 1000 మంది మీరు నిర్దాక్షిణ్యంగా చెప్తారు, మీరు వాళ్ళని వెంటనే 10 రోజుల్లో నడిచిన వాళ్ళని 100 వేల మంది రిపోర్ట్ చూపిస్తా, దమ్ముంటారని ఎవరైనా సార్ ఛాలెంజ్? మీరు కాలు కొట్టలు పూసేవాడు సమాధానం చెప్పండి, ఆషామేషిగా ఉందండి, కాలు తీయటం అంటే ఆయన ఆషామేషిగా ఉందా? ఒక అతను 40 ఏళ్ళు పెరిగిన అతను కుటుంబ పెద్దది, కాలు తీయమంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతను భార్యాపిల్లలు ఎంత ఏడుస్తారు? అసలు మానవత్వం ఉందా మీకు? అసలు ఇంత వైద్యం మీకు అందుబాటులో ఉంటే ఇంకా మీరు పేడకళ్ళ జరుగుతున్నారంటే మీరు అది చాలా